రోజు భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి భారతదేశం 70 సంవత్సరాల సందర్భంగా ఈ ఆజాదీ కా ఉత్సవంలో భాగంగా ఈ రోజు గ్రామాల మీదుగా పాదయాత్రగా కార్యక్రమం రావడం జరిగింది. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ఏదైతే బీజేపీ నాయకులు ఆజాదీ కా మహోత్సవ్ ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ అని చెప్పేసి ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నారు, అయినా బీజేపీ నాయకులు ఈ రోజు అడుగుతున్నాం ఏ రోజున్నా ఈ భారతదేశ స్వతంత్రం కోసం ఏ రోజున్నా మాట్లాడినారా, ఏదైనా ఉప సత్యాగ్రహంలో మీరు ఏమైనా పాల్గొని దాఖలాలున్నాయా, చుట్టూ ఉద్యోగంలో పాల్గొని దాఖలాలున్నాయా, జైలుకు పోయిన దాఖలాలున్నాయా? కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్వతంత్ర ఉద్యమం కోసం స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ. ఇప్పుడు ఏదైతే 3 రంగుల జెండా ఉందో ఈ 3 రంగుల జెండాను కూడా మేము ఆమోదించాం, ఆ జెండాను వ్యతిరేకిస్తామని చెప్పి 1947లో చెప్పడం జరిగింది ఆర్ఎస్ఎస్ సంస్థ. ఆ ఆర్ఎస్ఎస్ సంస్థనే ఈరోజు మనం పాలిస్తున్నటువంటి బీజేపీ చెప్తున్నాం బీజేపీ నాయకులకు అదే పనిగా బీజేపీ మోచేతి నీళ్లు దాచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు తెలుగుదేశం పార్టీ ఈ 2 పార్టీలకు చెప్తున్నాం బీజేపీ దోస్తి వదిలిపెడితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన రాష్ట్రం బాగుంటేనే యావత్ దేశం బాగుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ బీజేపీ నాయకులు వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు ఈ రోజు చేసినటువంటి అభివృద్ధి ఏమని చెప్పేసి అడుగుతున్నాం. గ్రామీణ ప్రజల ఈ మండలం అంతా తెలుసు అభివృద్ధి ఏం జరిగింది. ఈ రోజు కూడా పల్లెలు అడిగితే చెప్తారు అభివృద్ధి చేసింది ఎవరంటే, ఈ ఊరికి నీళ్లు కావాలన్నా, రోడ్లు మరమ్మతులు కావాలన్నా, అదేవిధంగా పాఠశాలలు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కేవలం డాక్టర్ సాకే సాయినాథ్ గారి 10 సంవత్సరాలు తర్వాత ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడుండే వైకాపా ప్రభుత్వం. ఈ రోజు నాయకులు అందరూ అడుగుతున్నాం ఏ నాయకుడన్నా ఒక్క నాయకుడు పోయి అటు ఎమ్మెల్యేతో కాని ఎంపీతో కాని అయ్యా మాకు రావాల్సినటువంటి నిధులు ఏమున్నాయి, మాకు రావాల్సిన అభివృద్ధి సంక్షేమత కాలేమని అడిగిన దాహనాలు ఈరోజు పక్క జిల్లా పక్క మండలమాడు నీళ్ళు ఎత్తుకొని పోతా అంటే చేతులు కట్టుకొని కూర్చొని చూస్తానడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో పరిస్థితి ఉందని అడుగుతున్నాం. ఆ రోజు నీళ్లు లేవంటే పక్కన నియోజకవర్గం తీసుకెళ్తా అంటే మాట కాసి నిలబెట్టి గొడవపడి మన నీళ్లు మనం సంపాదించుకున్నాం సాధించుకున్నాం. ఈ మండలం ఏదైనా బాగుండాలనుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితోనే ఈ దేశం ఈ రాష్ట్రం సుఖించవడంతో తెలియజేసుకుంటూ మరొకసారి 75వ స్వతంత్ర సమరాలకు పూర్తి స్థాయిలో వారికి నివాళులర్పిస్తూ ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క యువత పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఏదైతే మన మహనీయులు మన కోసం ప్రాణ త్యాగాలు చేసి మన ప్రాణాలని పైగా పెట్టి ఈరోజు మనకు స్వతంత్రం ఇవ్వడం జరిగింది. ఈ స్వతంత్రం వచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.